एबीएन वार्तलकु स्वागतं। हिंदूला अतिपेद्द धार्मिक क्षेत्रमैन तिरुमल कोंडा विवादालकु केराफ्गा मारुतोंदी। नित्य विवादालु टीटीडीनी चुट्टुमुडुतुन्नायि। कांट्रवर्सीलतो टीटीडी प्रतिष्ठ मसकबारुतुंडडंतो दिद्दुबाटु चर्यलकु दिगिंदि। टीटीडीलोनि कीलक समाचारान्नि अटु मीडियातो पाटु इटु राजकीय पक्षालकु लीक् चेस्तुन्नारंटू उद्योगुलपै वेटु वेस्तुंडगा, मरोवैपु श्रीवारी आलयंपै दुष्प्रचारं चेस्तुन्न व्यक्तुलपैन चट्टपरमैन चर्यलकु दिगुतोंदि। श्रीवारी భక్తుల మనోభావాలు దెబ్బతీస్తు టీటీడీని అప్రతిష్ట పాల్చేసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై టీటీడీ కొరడా జడిపిస్తోంది। టీటీడీ పాలక మండలిలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్న ఇన్ఫోసిస్ అధినేత సతీమణి సుధా నారాయణమూర్తి బోర్డుకు రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆమె పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ పోస్ట్ చేసిన వారిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు। ఇదే కాదు, శ్రీవారి ఆలయంలో ధనికులు మినహా సాధారణ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండవని, ధనవంతులకు టీటీడీ అధికారులు రాజమర్యాదలు కల్పిస్తూ సాధారణ భక్తుల్ని విస్మరిస్తున్నారన్న తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి నటుడు శివకుమార్ వ్యాఖ్యల్ని కూడా టీటీడీ తీవ్రంగా పరిగణించింది। తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా శ్రీవారి ఆలయంపై శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర ఆవేదన గురైన తమిళనాడుకు చెందిన తమిళమయ్యన్ ఈ విషయాన్ని టీటీడీకి మెయిల్ చేశారు। దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు శివకుమార్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు। త్వరలోనే శివకుమార్ కు నోటీసులు ఇచ్చి ఆయన వివరణ మేరకు శివకుమార్ను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు। ఇక తెలుగు ఎథిస్ట్ వెబ్‌సైట్ లో తిరుమల ఒకప్పుడు బౌద్ధారామమని, బౌద్ధారామాన్ని కూలదోసి శ్రీవారి ఆలయాన్ని నిర్మించారని, బుద్ధుడి చిత్రాన్ని పెట్టి బుద్ధుణ్ణే వెంకటేశ్వర స్వామివారిగా మార్చిన ఫోటోతో అసత్యపు కథనాన్ని కొంతమంది పోస్ట్ చేశారు। హిందూల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్న ఈ పోస్ట్ పై కూడా టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది। మరోపక్క ఈ నెల 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనానికి భక్తుల్ని అనుమతించరంటూ కొందరు చిన్న పత్రికల మీడియా ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడంతో ముగ్గురిపై ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు। తిరుమలలో కరోనా కలకలమంటూ ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులకు కరోనా లక్షణాలు ఆసుపత్రికి తరలింపంటూ ముగ్గురు మీడియా ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పెట్టడంతో ఆ ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై కేసు నమోదు చేశారు। ఓవైపు సోషల్ మీడియా వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు యాజమాన్యం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఇంటి దొంగలతో కూడా టీటీడీ ప్రతిష్ట మసకబారుతోందని పాలక మండలి భావిస్తోంది। పాలక మండలితో పాటు అధికారుల అంతర్గత సమావేశాల్లో జరిగే పలు కీలక విషయాల్ని మీడియాతో పాటు పలు రాజకీయ పార్టీలకు చేరవేసి టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అనుమానిస్తున్నారు। అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు। చైర్మన్ ఆదేశాల మేరకు గత కొద్ది రోజులుగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లీక్ వీరులపై చర్యలకు దిగింది టీటీడీ। ఏప్రిల్ మాసంలో టీటీడీకి చెందిన సప్తగిరి మాసపత్రికలో ప్రచురించిన కుసుడి కథ తీవ్ర సంచలనానికి దారితీసింది। శ్రీరాముడికి ఒక్కడే కొడుకంటూ ఈ కథలో వచ్చిన కథనంపై బీజేపీ ఆందోళనకు దిగింది, అటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది। దీంతో టీటీడీ దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది। వివాదంపై పూర్తి విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి। కుసుడు కథ రాసినట్లు చెబుతున్న బాలుడు నిజానికి ఈ కథ పత్రికకు పంపలేదని, 2016లో ఓ మహిళ ఈ కథను పంపగా అప్పటి ఎడిటర్ ఈ కథను తిరస్కరించారని తేలింది। మరోపక్క లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ సంచిక మార్కెట్లోకి రాకముందే ఈ పత్రిక ప్రతులు బయటకు ఎలా వెళ్లాయన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది। దీంతో విజిలెన్స్ ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ మేరకు సప్తగిరి పత్రిక సంపాదకుడు రాధారమణ, సబ్ ఎడిటర్ ఉత్తర పాల్గొనిని టీటీడీ సస్పెండ్ చేసింది। మరికొంతమందిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది। ఇక శ్రీవారి ఆస్తుల్ని విక్రయించాలని పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఓ రాజకీయ పార్టీ బయటపెట్టడం, దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో అధికార పార్టీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు టీటీడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంతో ప్రభుత్వం ఆస్తుల విక్రయం జీవోను రద్దు చేసింది। గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆస్తుల్ని విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని పనిగట్టుకుని తమ పాలక మండలిని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ మండిపడ్డ టీటీడీ చైర్మన్ దీనిపై విచారణకు ఆదేశించారు। ఈ విషయాన్ని బయటకు లీక్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। దీంతో విజిలెన్స్ రిపోర్ట్ మేరకు టీటీడీ రెవెన్యూ విభాగంలో ఓ ఉన్నతాధికారితో పాటు మరో ఇద్దరిపై కూడా అధికారులు త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది। గత నెలన్నర కారణంగా ప్రతిరోజు ఏదో ఒక వివాదం తలెత్తడంతో దానికి వివరణ ఇచ్చుకోవడం టీటీడీకి నిత్య ప్రక్రియగా మారిపోయింది।
ఇకపై టీటీడీ ప్రతిష్టని మంటగలిపేలా దుష్ప్రచారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని భక్తులకు తెలిసే విధంగా టీటీడీ పోలీస్ కేసులు పెట్టిస్తోంది. ఇలా అయినా అసత్య సమాచారాన్ని వైరల్ చేసే వాళ్ళు దారిలోకి వస్తారని టీటీడీ భావిస్తోంది. ఇక తిరుమల వివాదాలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ దినేష్ లైవ్లో అందిస్తారు. దినేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ పవన్. మొత్తం మీద రేపటి నుంచి ట్రైల్ దర్శనం అంటే క్యూకి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేయాలనే అంశంపై 80 రోజులుగా శ్రీవారి దర్శనం లేని నేపథ్యంలో దర్శనాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఎల్లుండి స్థానికులకి, ఆ తర్వాత టీటీడీ ఉద్యోగులకి, ఆ తర్వాత స్థానికులకు 11వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో కొన్ని వివాదాలు టీటీడీని చిట్టుముట్టాయి. ముఖ్యంగా శివకుమార్, ఎవరైతే తమిళ యాక్టర్ సూర్యకు సంబంధించినటువంటి తండ్రి ఉన్నాడో, ఆయన చేసినటువంటి కొద్ది సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో సంబంధించిన అంశాన్ని ఒక భక్తుడు టీటీడీ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శివకుమార్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అది పెద్ద దుమారం రేకెత్తిస్తోంది. అటు తమిళనాడులో అయితే చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. తమిళనాడులో ఏ సోషల్ మీడియాలో కావచ్చు, ఏ న్యూస్ ఛానల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈరోజు ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది. ఆయన కొద్ది సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడినాడో అవన్నీ కూడా హిందూ సమాజానికి, ముఖ్యంగా తిరుమల ఆలయాన్ని కించపరుస్తూ మాట్లాడినారు. యాక్చువల్గా ఒక వ్యక్తి, తిరుమలకు వచ్చినటువంటి ఒక వ్యక్తి తిరుమలలో మద్యం సేవించి అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు, ఆ విషయం నాకు స్వయంగా తెలుసు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే చేసిన వ్యక్తిని సరిదిద్దాల్సినటువంటి ఒక నటుడు, తప్పు చేసిన వ్యక్తిని సరిదిద్దాల్సినటువంటి వ్యక్తుడు, అట్లా కాకుండా తిరుమలకు వెళ్ళొద్దండి అని చెప్పేటువంటి విధంగా అక్కడ యొక్క సభలో వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడడం అనే దాన్ని పాయింట్అవుట్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి ఒక భక్తుడు ఈమెయిల్ చేశాడు. ఆ ఈమెయిల్ని కంప్లైంట్గా తీసుకుని టీటీడీ తిరుమల టూ టౌన్ కి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పరువు నష్టం దావా శివకుమార్ పైన నమోదు చేయడం జరిగింది. ఆయన పైన అది క్రిమినల్ పరువు నష్టమా, సివిల్ కార్యక్రమం ఇది చేయబోతారనేటువంటి విషయం పోలీసులు దాన్ని వీలైనంత వరకు క్రిమినల్ కేసుగా పెట్టబోయేటట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పైన ఎలాంటి చర్యలు ఉండబోతాయి శివకుమార్ పైన అనేది ఆసక్తిగా మారింది. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటే తమిళనాడులో గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో ఒక భయం తీసుకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడకుండా చేస్తుందా, లేదు తమిళకు సంబంధించినటువంటి ఒక భాష అలాగే ఇక్కడ కేసు పెట్టడంతో వాళ్ళు తమిళ అభిమానంతో ఏమైనా రివర్స్గా వ్యవహారం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండో వివాదం తిరుమలకు సంబంధించినటువంటి దేవుడు బుద్ధుడు అనేటువంటి అంశాన్ని సోషల్ మీడియాలో ఎథిస్ట్కి సంబంధించి అంటే నాస్తిక వాదానికి సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ దీంట్లో పెట్టారు. దానికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేయడంతో ఆ పేజ్ నుంచి ఆ యొక్క దీన్ని డిలీట్ చేసినప్పటికీ దాన్ని టీటీడీ సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు సప్తగిరికి సంబంధించినటువంటి వివాదం, రాముడికి సంబంధించిన బిడ్డలు లవుడు కుశుడు అంశానికి సంబంధించిన వివాదం కూడా చోటు చేసుకుంది. దాంట్లో టీటీడీకి సంబంధించినటువంటి చీఫ్ ఎడిటర్ అలాగే ఆ యొక్క కథనానికి కారణమైనటువంటి సబ్ ఎడిటర్ పైన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి వివాదాలు నడవటం, దానిపైన టీటీడీ స్పందించడం ఒక పాజిటివ్గా చర్చ జరుగుతోంది, అలాగే నెగిటివ్ కూడా మొత్తాన్ని నడుస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. Thank you, Dinesh. Thanks for the updates.